ఉదయం పిల్లలు, నా పేరు సురేంద్ర, ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఉప్పుకుందూరు. మన అమ్మ కోసం పాఠంలో గరుక్మంతుడు కద్రువ కుమారులైనటువంటి సర్పముల దగ్గరికి వెళ్ళి మా దాస్యం పోవడానికి మీరు ఏదైనా మార్గం చెప్పమని అడగటం, మాకు ఏం కావాలంటారు అమృతం కావాలని చెప్పి ముందు పద్యంలో అమిత పరాక్రమం అనే పద్యంలో చెప్పుకోవడం జరిగింది. అమృతం కావాలని అడుగుతారు. తర్వాత పద్దెనిమిది ఉన్న తర్వాత వచనం ఇచ్చారు చూడండి, అట్లు చేయదు ఆ విధంగానే చేస్తాను, అట్లు చేయదంటే ఆ విధంగానే చేస్తాను. అమృతంబు తెచ్చి మీకు ఇచ్చి, అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చి, నేను తల్లియు దాస్యంబు వలన విముక్తుల మగవారమని నొడిచి. చూడండి, అమృతంబు తెచ్చి మీకు ఇచ్చి అంటే అమృతాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చి, నేను తల్లియు తల్లిని దాస్యంబు వలన ఈ బానిసత్వం వల్ల విముక్తుల మగువారమని విముక్తులం అవుతామని చెప్పి నుడివి అని చెప్పి, తద్వృత్తాంతం బంతయు తల్లికి చెప్పి, తద్వృత్తాంతం జరిగిన కథంతా కూడా తల్లికి చెప్పి, అమృతహరణార్థం పరిగెదనని, అమృతహరణార్థం అంటే అమృతము హరణార్థం తీసుకువస్తానని వెళుతాను అని మొక్కి, అంటే ఏంటి నేను అమృతం తీసుకొని వస్తానని తల్లికి నమస్కరించి, తల్లి దీవెనలు గాయకొని తల్లి యొక్క ఆశీస్సులు తీసుకొని గమనముకుండై వెళ్ళే మార్గం, గమనం వెళ్ళడానికి సిద్ధమైన వాడై, ఉన్ముఖుడు అంటే సిద్ధమైనవాడు, గమన ప్లస్ ఉన్ముఖుడు గమనోన్ముఖుడు గుణసంది అనమాట. గమన ప్లస్ ఉన్ముఖుడు గమనోన్ముఖుడు గుణసంది. అకారం దీవులు పరం అయితే ఏ వారు ఓ వస్తుంది ఊపి, అంటే వెళ్ళడానికి సిద్ధమైన వాడై. తర్వాత పద్దెనిమిది ఉంది, తర్వాత ఇది కంఠస్థ పద్యం, మీరు నేర్చుకోవాల్సిన పద్యం. వితతోల్కా శనిపుంజము కోయనగా విన్వీది విక్షిప్త పక్షతి వాతాహతి దూరి తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్సాల్పడి నల్గడంజదరగబారెన్ మనోవేగుడై పతకేంద్రుడు అమృతాంతికంబునకు తత్పాలుర్భయంబందగన్. పట్ల పద్దెనిమిది జాగ్రత్తగా, వితతోల్కా శనిపుంజము కోయనగా విన్వీది విక్షిప్త పక్షతి వాతాహతి దూరి తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్సాల్పడి నల్గడం జదరగబారెన్ మనోవేగుడై పతకేంద్రుడు అమృతాంతికంబునకు తత్పాలుర్భయం బందగన్. వితత అంటే విరివిగా, ఇక్కడ చూడండి వితత అంటే అర్థమేంటి, విరివిగా గల అని, వితత అంటే అర్థం విరివిగా గల. వితత ఉల్కలు అంటే ఏంటి, ఉల్కలు మన ఆకాశం నుంచి ఉల్కలు పడుతున్నాయి అంటారు, అంటే మండుతున్నటువంటి పదార్థాలు. ఉల్కలు అంటే ఏంటి, మండుతున్నటువంటి పదార్థాలు ఉల్కలు అంటారు. మండుతున్న కణాలు అనుకోవచ్చు. ఇతర గ్రహాల నుంచి కానీ లేదా విశ్వంలో ఉన్నటువంటి వస్తువులు ఏదైనా పదార్థం అంటే రాతి పదార్థాలు ఏవైనా భూమి యొక్క ప్లేస్లోకి, భూమి యొక్క భూమి మీదకు వచ్చేటప్పుడు ఏమవుతుంది, మండిపోతూ ఉంటాయి, వాటిని ఏమంటారంటే ఉల్కలు అంటారు. విరివిగా మండుతున్న కణాల అశని పిడుగుల, అశని అంటే పిడుగు అని అర్థం, పిడుగుల యొక్క పుణ్యము అంటే కాంతి. విరివిగా మండుతున్న కణాల పిడుగుల యొక్క కాంతి సమూహాల అనగా అన్నట్లుగా విన్వీది విక్షిప్త పక్షతి. విన్వీది అంటే ఆకాశం, ఆకాశం యొక్క విక్షిప్త పక్షతి. చూడండి ఆకాశంలో విస్తరించబడినటువంటి పక్షతి అంటే రెక్కలు కలిగినదై అంటే ఏంటి, విరివిగా మండుతున్న కణాలు పిడుగుల యొక్క మెరుపుల అన్నట్లుగా గరుక్మంతుడు ఏం చేశాడు, ఆకాశంలోకి విక్షిప్త పక్షతి, విక్షిప్త అంటే విస్తరించబడినటువంటి పక్షతి, రెక్కలు కలిగిన వాడై వాతాహతి దూరి మండుతున్న కణాలు పడుతున్న మెరుపు పిడుగులు పడుతున్న పిడుగుల యొక్క కాంతులు ఉన్నాయా ఒక చోట అన్నట్లుగా
నరుకుమంతుడు ఏం చేశాడు, ఒక్కసారిగా ఆకాశంలోకి లేచాడు. ఆకాశ మార్గంలో అన్నట్లుగా ఆకాశ మార్గంలో విక్షిప్త అంటే విచ్చుకున్నటువంటి పక్షతి రెక్కల యొక్క వాతాహతి, వాతము అంటే గాలి, హతి అంటే దెబ్బల చేత, ఆహతి అంటే దెబ్బల చేత, గాలి యొక్క దెబ్బల చేత వారిద ప్రతతులు, వారిదము అంటే మబ్బులు, మేఘాలు, వారిదములు అంటే ఏంటి మబ్బులు, మబ్బులు ప్రతతులు అంటే సమూహాలు, మబ్బుల యొక్క సమూహాలు వాతాహతి ధూళి అంటే ఏంటి గాలి యొక్క దెబ్బల చేత అంటే ఏంటి ఆకాశంలో ఒక్క ఉదుటలు లేసేయరు, అలా గరుకుముందు ఆకాశంలోకి లేస్తే ఎలా ఉందంటే అది మండుతున్నటువంటి ఉల్కలు అట్లానే పిడుగులు పడుతున్నాయా అన్నట్లుగా ఆకాశ మార్గంలో ఒకసారి లేచాడంట. లేసే ఆకాశంలో విస్తరించి ఉన్నటువంటి రెక్కల్ని ఇట్లా వాతాహతి గాలికి ఇట్లా పట్టంగానే ఏమైందంట, అట్టూలి అటు ఇటు కదిలినాయి అంటే ఏంటివి వారి ప్రజలు, మబ్బుల యొక్క సమూహాలు తూల శకలాకారంబులై, ఆ రెక్కల యొక్క దెబ్బలకు మబ్బులు సమూహాలు, తెల్లని మబ్బులు సమూహాలుగా ఉన్నాయి. గరుపంతుడు ఆకాశంలోకి లేసి రెక్కలు ఒక్కసారి ఇట్లా పట్టంగానే ఏమైందంట, తూల దూరిపింది, తూల శకలములు అంటే దూరిపించిన వలే తూల శకలాకారములు అంటే దూరిపించిన వలే అంటే ఏంటి గరుపంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఏం చేశాడు, రెక్కలను విస్తరించి గట్టిగా ఇట్లా కొట్టంగానే ఆకాశంలో ఉన్నటువంటి మబ్బుల సమూహాలు ఏమైనా దూది పింజల వలె చిన్న చిన్నగా పెద్ద పెద్ద మబ్బులన్నీ కూడా తెల్ల మబ్బులు చిన్న చిన్న దూది పింజలలాగా మారిపోయాడంట. వారిద పర్తతులు సాల్పడి ఏర్పడగా నలగడం చెదరగా, దూది పింజల వలె ఏర్పడి నలగడం చెదరగా నాలుగు దిక్కులకు అవన్నీ పక్కలకి నాలుగు దిక్కులకు వెళ్ళిపోగా పారెను పరిగెత్తాడు. ఎక్కడ పరిగెత్తాడు, పారినంటే అర్థం ఏంటి పరిగెత్తాడు. నలుగడం జదలగా మనోవేగుడై, మనస్సు మన మనస్సు ఎంత వేగంగా ఆలోచిస్తుందో అంత వేగంతో పతగేంద్రుడు, పతగేంద్రుడు అంటే పతంగములు అంటే పక్షులు, పక్షులకి ఇంద్రుడు ఎవరు గరుత్మంతుడు అంతే కదా. మనోవేగుడే మనస్సు, మనోవేగుడే అంటే ఏంటి మనస్సు ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగం కలవాడే పతకేంద్రుడు పక్షులకు ఇంద్రుడైనటువంటి గరుత్మంతుడు అమృతాంతికంబునకు, అమృతాంతికము అమృతం ఉన్న చోటుకు తత్పాలు భయం పొందగన్, తత్పాలురు అంటే పాలకులు, అమృతమునకు కాపలాగా వస్తున్నటువంటి పాలురు అంటే పాలకులు భటులు, భయం బంధగన్ అంటే భయం పడేటట్టుగా పారెన్ పరిగెత్తాడు. ముందు పద్యంలో చెప్పాము అమిత పరాక్రమం అని కంఠస్థ పద్యంలో చెప్పాము, కద్రో కుమారులైన సర్పములు ఏమంటాయి మాకు అమృతాన్ని తీసుకొని నువ్వు గొప్ప బలశాలివి, నీ బలాన్ని అంతా ఉపయోగించి మాకు అమృతాన్ని తీసుకొచ్చేవు అని చెప్పి అడిగాడు. దానికి ఏమని అడగకుండా మీరు అడిగినటువంటి అమృతాన్ని తీసుకొచ్చేస్తానని చెప్పి తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన కథ అంతా చెప్పేసి ఏం చెప్పాడు తల్లికి, సరే నేను వెళ్ళి అమృతాన్ని తీసుకొస్తానని చెప్పి బయలుదేరడానికి ఒక్కసారిగా గరుత్మంతుడు ఆకాశ మార్గంలోకి లేస్తే ఎలా ఉందంట, విరిగిగా ఉల్కలు అట్లానే పిడుగులన్నీ కూడా ఒక చోటకు చేరాయా అన్నట్లుగా ఆకాశ మార్గంలోకి లేసి విక్షిప్త పక్షతి రెక్కలను విప్పార్చి, రెక్కలు పక్షతి అంటే రెక్కలను విక్షిప్త విస్తరించబడినటువంటి రెక్కలతోటి వాతాహతి ధూళి గాలిని కొట్టడం చే ఏమైందంట, మబ్బుల యొక్క ప్రతలు వారి ప్రతలు అంటే మబ్బుల యొక్క గుంపులు ఏమైనాయంట దూది పింజల వల్లే నలు దిక్కులతో, దూది పింజల వల్ల ఏమైనాయంట నాలుగు దిక్కులకి వెళ్ళిపోయాయంట. తెల్లటి మబ్బులు ఆకాశంలో ఉంటే ఆ మబ్బులన్నీ కూడా ఏం చేయాలంట రెక్కల యొక్క దెబ్బలకి చిన్న చిన్న దూది పింజల్లాగా చిన్న చిన్న మబ్బులుగా మారిపోయి నాలుగు దిక్కులకు వెళ్ళిపోయాయి. మనోవేగుడై మనస్సు ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంతో ఈ గరుత్మంతుడు పతకేంద్రుడుగా ఏమయ్యాడంట అమృతాంతికంబునకు, అమృతం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశముకు తత్పాలు భయం బంధనం, మనస్సు ఎంత వేగంగా వెళ్తే అంత వేగంగా ఒకసారి ఏం చేశాడంట గరుత్మంతుడు
దేవలోకంలో ఇంద్రుడి దగ్గర ఇంద్రుడు కాపలా అమృతాన్ని ఇంద్రుడు కాపలా కాయిస్తూ ఉన్నాడు. దేవలోకంలో ఉంది ఆ అమృతాన్ని కాపలాగా అనేక మంది భటులను పెట్టాడు ఇంద్రుడు. అక్కడ ఒక్కసారిగా అమృతాంతిక మనకు అమృతం ఉన్న చోటుకు తత్పాలు భయం బంధనం, తత్పాలు అంటే ఎవరు అక్కడ ఉన్నటువంటి భటులందరూ భయం పడేట్లుగా పారే పరిగెత్తాడు, అక్కడ ఒక్కసారిగా వెళ్ళాడు. ఇది భావం పద్యం, జాగ్రత్తగా వినండి. ఇది కంఠస్థ పద్యం, పద్యం భావం నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండండి. వితతౌకాశని పుంజమకోయనగా వింగీది విక్షిప్త పక్షతి వాతాహతి దూరి తూల సకలాకారంబులై వారిద ప్రతతులు సాల్పడి నల్గడం జగరగవారెన్ మనోవేగుడై పతకేంద్రుడు అమృతాంతికంబునకు తత్పాలురు భయం బందగన్. వితతౌకాశని పుంజమకోయనగా విన్వీది విక్షిప్త పక్షతి వాతాహతి దూలి తూల సకలాకారంబులై వారిద ప్రతతులు సల్పడి నల్గడం జదరగబారెన్ మనోవేగుడై పతకేంద్రుడు అమృతాంతికంబునకు తత్పాలురు భయం బందగన్. ఒక్కసారిగా ఒక్క ఉదుటనగా గమనోన్ముఖుడైన ముందు పద్యంలో ఆకాశ మార్గంలోకి వెళ్ళడానికి సిద్ధమైన వాడై మండుతున్న ఉల్కలు అట్లనే పిడుగులు ఒక చోట చేరాయా అన్నట్లుగా ఆకాశంలోకి పైకి లేచి రెక్కలను విదిల్చి గాలిని వాయువుని ఒక్కసారి కొట్టగానే ఆకాశంలో ఉన్నటువంటి మబ్బుల గుంపులేమని దూది పింజుల వలె నలుగు దిక్కులకి వెళ్ళిపోయాయి. అంతటితో మనువుడి మనస్సు ఎంత వేగంగా ఉందో అంత వేగంతో ఈ గరుక్మంతుడు ఏం చేశాడంటే అమృతాంతికమునకు అమృతం ఎక్కడుందో అక్కడికి వెళ్ళేసి తత్పాలు భయం పొందుకను, అక్కడ ఉన్నటువంటి పాలకులందరూ భయపడేటట్టుగా అమృతం ఉన్న ప్రదేశమునకు పారిన పరిగెత్తాడు వెళ్ళాడు. ఇది పద్యం. చూడండి ఇందులో ఏమైనా సందులో ఏమైనా ఉన్నాయో చూడండి. వితత ఇప్పుడు చూడండి, వితత ప్లస్ ఉల్క కరంటి ఈ ఊరులు ఇది ఏ సంధి గుణసంధి చూడండి ఎన్ని సంధులు ఉన్నాయి ఇక్కడ. ఇది గుణసంధి ఎందుకు అకారంలోకి ఈ ఊరు పరంపర వరుసగా ఏ వారు ఊకేమొస్తుంది ఓ ఈ ఊ వచ్చింది కాబట్టి ఈ ఊరులకు ఏవో కదా ఊకి వస్తుంది కాబట్టి ఉల్క ఏ సంధి ఇది గుణసంధి తోల్క విత ఉల్క ప్లస్ అసని ఉల్కా ప్లస్ అని చూడండి ఇక్కడ ఉల్కా ప్లస్ అసని అసని అంటే పిడుగు ఉల్కా అసని ఇదేంటి సవర్ణ దీర్ఘసంధి సంధి పేరేంటి సవర్ణ దీర్ఘసంధి అట్లానే ఇక్కడ చూడండి ముక్కు ప్లస్ అనగా ఎనగా నెలసంది ఇక్కడేముంది ఎనాగం సంధి ఇక్కడ చూడండి వాతాహతి ప్లస్ తూలి సర్లాదేశాలు అట్లానే వారిద ప్రతతుల్ ప్లస్ సాగుబడి నలుగడం ప్లస్ చెదరగా ఇక్కడ కూడా సర్లాదేశాలు ఉంది జదరగాన్ ప్లస్ పారెన్ ఇక్కడ సర్లాదేశండి పతకేంద్రుడు పతక ప్లస్ ఇంద్రుడు పతకేంద్రుడు ఇక్కడ ఏముంది గుణసంధి పతకేంద్రుడు అంటే పతక ప్లస్ ఇంద్రుడు పతక ప్లస్ ఇంద్రుడు పతకేంద్రుడు గుణసంధి పతకేంద్రుడు 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 ప్లస్ అమృతాంతికం పతకేంద్రుడు అమృతాంతికం ఉత్పసంది దేవుని ఉత్పసంది అమృతాంతికమునకు ప్లస్ తత్పాలు ఇక్కడ ఏ సంధి ఉంది సరళదేశంగా ఉంది భయం పందగం భయము ప్లస్ ప్లస్ అందగం భయం ప్లస్ అందగం భయం అందగం ఇప్పుడు కూడా
చూస్తుంది. ఇది అన్నమాట పద్యం. ఈ పద్యం భావం ఏంటి, వాళ్ళు కద్రువ కుమారులైన సర్పములు అమృతం కావాలంటాం, సరే మీకు అమృతం తెచ్చేస్తాను అని చెప్పి తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి తల్లి యొక్క ఆశీస్సులు తీసుకొని ఒక్కసారిగా ఆకాశ మార్గంలో ఉల్కలు పిడుగులు పడుతున్నాయి అన్నట్టుగా ఆకాశ మార్గంలో లేచి తన రెక్కను ఆకాశంలో గట్టిగా కొట్టడంతో ఆ రెక్కల గాలికి వచ్చిన దెబ్బల చేత ఆకాశంలో ఉన్న మబ్బుల యొక్క ఏ మబ్బులన్నీ ఏమైనాయి అంటే ఆ మబ్బుల గుంపులు దూది పింజల వలె మారి చిన్న చిన్న దూది పింజల వలె నలుదిక్కులకు పొంగ మనోవేగుడై మనసు ఎంత వేగంగా ఉందో అంత వేగంగా గర్భమంతుడు ఏం చేస్తాడు అమృతం ఉన్న చోటకి అక్కడ ఉన్నటువంటి పాలకులందరూ భయపడే విధంగా పారాను పరిగెత్తాడు అక్కడికి వెళ్ళాడు. ఇది పద్యము, ఇది కంఠస్థ పద్యం. పద్యం భావం నేర్చుకోండి. శుభం, ధన్యవాదాలు.